వెల్కమ్ టు లీడర్స్ అండ్ ఫైవ్ ఎయిటర్స్. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు బీఆర్ఎస్ ముఖ్య నేత, అలాగే తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి. జగదీష్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే మురళి గారు. అలాగే మనతో పాటు ఐదుగురు రైటర్లు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. సీనియర్ రైటర్ బండారు శ్రీనివాసరావు గారు, అలాగే ఉమా సుధీర్ గారు, గౌరీశంకర్ గారు, తలకపల్లి రవి గారు, అలాగే సురేష్ కొచాటిల్ గారు, ఐదుగురికి కూడా స్వాగతం. థ్యాంక్ యూ. జగదీష్ గారు, ముందుగా ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ అంతా కూడా విద్యుత్కు సంబంధించిన వ్యవహారమే. 5:24, 5 vs 24 అని మీరు ప్రచారం చేస్తున్నారు. 5 గంటలు కావాలా, 24 గంటలు కావాలా అని. కానీ 24 గంటల కరెంట్ ఇవ్వకుండా 24 గంటల కరెంట్ ఇస్తున్నాము అనేటువంటి ప్రచారంతో మీరు వెళ్తున్నారా అంటే ఏమంటారు? 24 గంటలు కరెంట్ ఇవ్వడం అనేది ఎవరికి ఇస్తాం? ప్రజలకి కదా, వినియోగదారులకు కదా. కరెంట్ ఒక నిమిషం లేకపోయినా వినియోగదారుల నుంచే కంప్లైంట్ వస్తుంది కదా. ఇది మాట్లాడుతున్నది ఎవరు ఇస్తలేరు, ఇస్తున్నారు అనే విషయాన్ని గతంలో కూడా ఏం జరిగింది, విద్యుత్ ఇవ్వక ఇవ్వని సందర్భంలో రైతుల రోడ్ల మీదకి వచ్చిండ్రు, ప్రజల రోడ్ల మీదకి వచ్చిండ్రు, చివరికి ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా పారిశ్రామికవేత్తలు కూడా రోడ్ల మీదకి వచ్చినారు ఆంధ్రప్రదేశ్లో అన్నాడు. ఇప్పుడు ఇవాళ కూడా భారతదేశంలో మిగతా రాష్ట్రాలలో విద్యుత్ లేని చోట రైతులు రోడ్ల మీదకి వచ్చి సబ్స్టేషన్ల దగ్గర గొడవలు చేస్తున్నారు, రకరకాలు జరుగుతున్నాయి. ఇవాళ తెలంగాణలో అట్లాంటి సంఘటన మీకేమన్నా కనిపించండి? వస్తే మీడియాలో రిపోర్ట్ అవుతుంది. ఇంకా ఏంటి, గతం కంటే ఇప్పుడు సోషల్ మీడియా కూడా చాలా యాక్టివ్ ఉంది. ఎక్కడైనా ఒక ఎకరం కాదు, ఒక మడి పొలం ఎండిపోతే తీసి దాంట్లో పెట్టి ఓ హల్చల్ చేసేవాళ్ళు, దాన్ని తీసుకొచ్చి వీళ్ళు చూపించేవాళ్ళు. సబ్స్టేషన్ల వారీగా లాగ్ బుక్స్ ఉంచేటువంటి ఒక కార్యక్రమం ఉంది, అది దశాబ్దాలుగా ఉన్నటువంటి ఒక చరిత్రే. కానీ ఎప్పుడైతే ఈ 24 గంటల చర్చ వచ్చిందో అప్పటి నుంచి మీరు లాగ్ బుక్స్ మాయం చేశారు అన్నది మీ ప్రత్యర్థి పార్టీలు ఆరోపణ. ఎందుకంటే రికార్డెడ్గా ఇంత కరెంటు ఇంత టైంలో ఇచ్చారు అనేటువంటి విషయం లేకుండా చేయడం కోసం. నేను ఏమంటానంటే పార్టీల ఆరోపణ మాత్రమే, అది ప్రజలు వినియోగదారుల మాట కాదు. సింపుల్. కానీ ఉచితం వచ్చి నష్టమే ఉంది ఒకటి, మీరు అంత ట్రాన్స్పరెంట్గా ఉంటే. నష్టమేం లేదు, ఉన్నాయి. లాగ్ బుక్స్ లేవని కదా, లాగ్ బుక్స్ ఉంటే వాళ్ళు కదా అంటుంది. సబ్స్టేషన్ వారిగా చర్చకి మీరు రెడీ. నేనేమంటానంటే లాగ్ బుక్స్ లేవు, ఇంకోటి లేవు, విద్యుత్ లేదు అని అంటున్న వాళ్ళు. విద్యుత్ ఉన్నదా లేదా చెప్పాల్సింది వినియోగదారులు. దాంట్లో నేనేమంటున్నానంటే ఆ 5 రైటర్లతో పాటు మీరు కూడా ఒక వినియోగదారుడు, మీకు ఎప్పుడైనా కరెంట్ లేనట్టు అనిపిస్తుంటే అది చెప్పాలి, అది వాస్తవం. కానీ విద్యుత్ శాఖ మంత్రిగా సబ్స్టేషన్ వారిగా చర్చకి మీరు రెడీగా ఉన్నారా ప్రతిపక్షాలతో? డెఫినెట్గా అందులో సందేహమే లేదు. నేను చాలా సందర్భాలు ఛాలెంజ్ కూడా చేసినాను. ఏమని, మీరు ఎప్పుడైనా పోయి ఒక వైర్ పట్టుకొని కాసేపు నిలబడి నాకు కాల్ చేసి చూపించండి, నేను రెడీ ఉన్నానని. నేను ఇవాళ మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నా, ఏ కర్ణాటక గురించి వీళ్ళు మాట్లాడుతున్నారో, కర్ణాటకలో నేను వచ్చి 19 గంటలు ఒక వైర్ పట్టుకొని నిలబడతాను, తెలంగాణలో వచ్చి డికే శివకుమార్ని 1 నిమిషం నిలబడాలంటే ఇక్కడ ఒక వైర్ పట్టుకొని, ఎక్కడైనా సరే మొత్తం తెలంగాణలో. దట్ అంశానికి సంబంధించి మరికొన్ని ప్రశ్నలు సురేష్ గారి దగ్గర. సార్, ఒక ప్రశ్న, మెయిన్ ప్రశ్న ఏంటంటే, ఒక కరెంట్ యూనిట్ ప్రొడ్యూస్ చేయాలంటే 3 రూపాయలు పడుతుంది మినిమం, 2 నుంచి 3 రూపాయలు అని పెట్టుకుందాం, రెన్యూవబుల్ నుంచి థర్మల్ దాకా వచ్చేటప్పుడు. మీరు ఫ్రీ అన్నప్పుడు ఇస్తున్నప్పుడు అది ఎవరో ఒకరు భరించాల్సింది, ఎవరో ఒకరు భరించాలి తప్పకుండా. ఇప్పుడు చూడండి, నా దగ్గర ఉన్న డేటా ప్రకారం, నేను సిఏజీ డేటా మాట్లాడుతున్నాను మీ దగ్గర, సిఏజీ డేటా ప్రకారం మన తెలంగాణలో ఇప్పుడు మీరు ఇవ్వాల్సింది డ్యూస్ చెప్తున్నాను నేను. ఈ డ్యూస్ ఎంత అంటే 30,000 కోట్లు. ఇది 2 డిస్కామ్లు, ఒకటి నార్దర్న్ డిస్కామ్, ఒకటి సదర్న్ డిస్కామ్. డిస్కామ్స్ మీరు ఇప్పుడు దాకా చెల్లా స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాల్సింది 30,000 కోట్ల రూపాయలు. కరెక్టా కదా చెప్పండి? అది రెండోది, అది ఎప్పుడు కరెక్ట్ అంటే మీరు ఎప్పుడు ఎట్లా తీరుస్తారు దాన్ని? మీరు బాండ్స్ ఇష్యూ చేస్తారా, డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేస్తారా? ఎందుకంటే ఇదంతా ఫ్రీ నుంచి వస్తుంది. ఒకటి ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లాసెస్ అంటాం మనం, అదంటే బేసిక్లీ దొంగతనం, ఎవడో కరెంట్ కొట్టేస్తున్నాడు అండి మీట్లో. ఇంకోటి రెండోది ఫామ్ సబ్సిడీ మీరు ఇస్తున్నారు. ఈ రెండింటికి ఉన్న ఈ పర్టికులర్ లాసెస్, ఎందుకంటే 11,000 కోట్లు మీరు నా డిస్కామ్స్కి, నార్దర్న్ డిస్కామ్స్కి ఉంది, 7,300 జనరేటింగ్ కంపెనీస్కి ఇవ్వాల్సి వస్తుంది. మీరు ఈ 30,000 కోట్లు ఎక్కడి నుంచి ఇస్తారు? మీరు జనరేటింగ్ కంపెనీస్కి మేమేమి ఇవ్వము, మేము ఇవ్వాల్సింది డిస్కామ్స్కి ఇవ్వాలి, అందులో సందేహం లేదు. అయితే మేము వివిధ ప్రభుత్వ శాఖలు ఇవ్వాలి, మేము ప్రభుత్వంగా డైరెక్ట్గా కాకుండా ప్రభుత్వ శాఖలు, అవి వాడుకుంటున్న శాఖలు ఏదైతే ఉన్నాయో అవి ఇవ్వాలి, అందులో సందేహం లేదు. ప్రభుత్వంగా మేము ఎవరెవరికి మేము సబ్సిడీ ఇస్తాం, సబ్సిడీ మీద మేము ఇస్తామని చెప్పినామో అది మేము ఇవ్వాలి, అందులో సందేహం లేదు. మేము దాని కొరకు ప్రతి సంవత్సరం 10,000 కోట్లు ఇస్తూ వస్తున్నాం, అందులో ఏం సందేహం లేదు. అవి మీరు అంటున్న బాకీలు ఏవైతున్నాయో అవి వివిధ శాఖలు, ప్రభుత్వ ఆఫీసులు కావచ్చు, రకరకాల శాఖలు వాడుతున్నవి, అవి గ్రామ పంచాయతీలు కావచ్చు, మున్సిపాలిటీలు కావచ్చు, ఇతర ప్రభుత్వ ఆఫీసులు కావచ్చు, కొంత ఇరిగేషన్ శాఖ నుంచి కూడా కొంత ఇవ్వాల్సింది ఉంది. అవన్నీ కలిపి మీరు క్యూములేటివ్గా చెప్తున్నారు, వాస్తవం అందులో సందేహం లేదు. తెలంగాణ విద్యుత్ సంస్థలన్నీ కూడా ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థలు, అందులో సందేహం లేదు. మేము ఏ శాఖకి ఏ శాఖ బాకీ ఉన్నా పూర్తిగా ప్రభుత్వం అందే బాధ్యత. ఏంటంటే పొలిటికల్ ఎక్స్పీడియన్సీ, మీరు చేసేది పొలిటికల్ ఎక్స్పీడియన్సీ అంటే ఇది రెన్యూవబుల్ రిసోర్స్ కాదు,
అంటే ఇవన్నీ వెళ్ళిపోతాయి మనకి వరల్డ్ నుంచి. మనం లార్జర్ పిక్చర్ చూస్తున్నప్పుడు మీరు పొలిటికల్ గెయిన్స్ కోసం ఇవన్నీ షార్ట్ టర్మ్ ప్రామిసెస్ చేస్తూ ఉంటున్నారు. ఉమా గారు, ఇది ఒక మన ఇష్యూ కాదు, భారతదేశంలో ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న చర్చ. ఫ్రీబీస్ పైన మీరు మాట్లాడుతున్నారు, అయితే తప్పకుండా భారతదేశంలో ఉండే సోషల్ కండిషన్స్లో మనం ప్రజల్ని అందరినీ క్యారీ చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ మనం ఇంకో మాట కూడా మీకు గుర్తు చేస్తాను, భారతదేశం ఇవాళ హంగర్ ఇండెక్స్లో 116 స్థానంలో ఉంది. ఈ దేశంలో 35 నుంచి 40% మంది ప్రజలు ఆకలితో పడుకుంటున్నారు. ఒక పూట భోజనం చేసి రెండో పూట అనే వార్తలు మనం వింటున్నాం ప్రపంచవ్యాప్తంగా వచ్చే నివేదికలు. ఈ దేశంలో ఉన్న ఆ కండిషన్స్లో తప్పకుండా ప్రతి ఒక్కరికి రెండు పూటలు అన్నం తినే అవకాశం కల్పించాలన్నప్పుడు ప్రజలకు చేసే సహాయం, బీద ప్రజలకు చేసే సహాయాన్ని ఫ్రీబీస్ కింద చూడడం, దానివల్ల వాళ్ళు సోమరిపోతులు అవుతున్నారనే ఆ వాదన ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు. అది చేయకూడదు, అది వాళ్ళని అవమానించడం అయితే తప్ప ఇంకోటి కాదు. వాళ్ళు పని చేయడానికి సిద్ధంగా ఉన్న ప్రజలు పని కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ఎనీథింగ్ యూ రెస్పెక్ట్ ఓన్లీ వెన్ దానికి ఒక మీరు పే చేసేటప్పటికే దానికి రెస్పెక్ట్ ఉంటుంది. ఫ్రీగా వచ్చేదానికి ఎవరు రెస్పెక్ట్ చేయరు, దాన్ని కేర్ఫుల్గా వాడరు. మీరు రైతు బీమా అనుకోండి, రైతు బంధు అనుకోండి, వైర్ చాలా ఉన్న ల్యాండ్ ఉన్న ఫార్మర్స్ ఎందుకు ఇస్తున్నారు? వాళ్ళ దగ్గర ఆల్రెడీ డబ్బులు ఉన్నాయి, మీరు వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్. తప్పకుండా ఏ రైతు వ్యవసాయం చేయాలన్నా ఎకరానికి ఎంత ఖర్చు అయ్యో మనకు తెలుసు. తెలంగాణలో రైతాంగం బాగా దెబ్బతిని ఉన్నారు. మేము వచ్చే నాటికి తెలంగాణలో వ్యవసాయం పైన విరక్తి వచ్చేసింది ప్రజలకి, రైతులకి. ఎప్పుడైతే వ్యవసాయ రంగాన్ని ముందు తీసుకొచ్చడానికి కేసీఆర్ గారు ప్రయత్నాలు ప్రారంభం చేసి మొదలుపెట్టినారో ఆ తర్వాత నుంచి వ్యవసాయం పట్ల ఇవాళ మళ్ళీ క్రేజ్ పెరిగింది. ఇవాళ ఉత్పత్తి చూడండి మీరు, మేము ఏదైతే రైతు బంధు ప్రారంభం చేసినామో ఆ తర్వాత బీడు భూములు కూడా సాగు చేసినారు. ఇవాళ మేము తెలంగాణ వచ్చే నాటికి 40 లక్షల మెట్రిక్ టన్ల ధాన్యాన్ని సేకరించే పరిస్థితి ఉండే రాష్ట్రం, ఇవాళ 150 లక్షల టన్నుల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరిస్తూ ఉన్నాం గత 4 సంవత్సరాలుగా. ప్రైవేట్ రంగంలో అంతే సమానంగా అమ్ముకుంటున్నారు సన్నోళ్ళు పెట్టే వాళ్ళు, దాదాపు 3 కోట్ల టన్నుల ధాన్యం పండుతుంది వాళ్ళ తెలంగాణలో. రైతాంగానికి ప్రోత్సాహం ఇవ్వాలి అనే విషయం, రైతాంగానికి ప్రోత్సాహం ఇవ్వాల్సిందే, కానీ ఆ పేరు మీద కోటీశ్వర్లకు ఎందుకు ఇవ్వాలి? ఒకటి పెద్ద 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 భూస్వాములకి రైతు బంధు ఉచిత గ్యారెంటీ. తెలంగాణలో భూస్వామి అనే పదమే లేదు ఇవాళ, ఎక్కడుంది? ల్యాండ్ సీలింగ్ యాక్ట్ చాలా స్ట్రిక్ట్ గా అమలు చేసిన ప్రాంతం తెలంగాణ. ఎక్కడ కూడా లేదండి, సూపర్ స్టార్ విషయం చెప్పాలి. కంటిన్యూ చేద్దాం ఈ విషయంలో. మీకు అన్న విషయంలో నాకు డౌట్ ఉంది. నేను మొత్తం నా సూర్యాపేట నియోజకవర్గంలో చెక్ చేసినాను, 53,000 మంది రైతులు ఉన్నారు నాకు. 53,000 మంది రైతుల్లో 20 ఎకరాలకు పైన ఉన్న వాళ్ళు మొత్తం కలిపితే 1,300 మంది ఉన్నారండి. మేము చూసినాం ఇవాళ ఎక్కడ కూడా భూమి భూస్వాముల చేతుల్లో లేదండి. భూస్వాముల చేతుల్లో అంటే ముందు వ్యవసాయమే కాదు, వ్యవసాయమే చేయరు. ఇవాళ ప్రతి ఎకరం సాగైతుంది అని అంటేనే అది భూస్వాముల చేతుల్లో నుంచి ప్రజల చేతులకు వెళ్ళిపోయింది. కాబట్టి కౌలు రైతులు లేరనే వాదన కరెక్ట్ కాదని చాలా సార్లు కౌలు రైతు సంఘాలు అవన్నీ చెప్తున్నాయి. మీరు అటు భూస్వాములు లేరనేమో డినై చేస్తున్నారు, చేస్తున్న కౌలు రైతులేమో లేరని అంటున్నారు. ఇది ఎవరికి ఇప్పుడు నేను చెప్పింది కరెక్ట్ గా మీరు అనగానే సూట్ అయింది. ఇక్కడ పెద్ద భూస్వాములు ఎవడు లేడు, కౌలుకి ఇచ్చేవాడు లేడు, చిన్న చిన్న రైతులు చిన్న చిన్న రైతులు అంటే పక్క పక్కన ఉంటే చేసుకుంటే చేసుకుంటున్నారు, అందులో సందేహం లేదు కొంతమంది. కానీ దాని వల్ల రేపు సమస్యలు రాకూడదు. కౌలు రైతుగా మీరు రాసి ఇవ్వరండి, కౌలు రైతు అనేది సింపుల్ అండి. ఇప్పుడు నేను అంటున్నాను, నేను తీసుకున్నాను నా పక్కన ఉన్న భూమి, నేను తీసుకున్నాను ఒక 3 రైతుల దగ్గర 10 ఎకరాలు తీసుకుని నేను గడ్డి పెంచుకుంటున్నాను నా ఆవుల కొరకు. వాడు రాసిమంటే రాసి అన్నాడు, ఎందుకు? మళ్ళీ మాకు రేపు టైటిల్ ఇష్యూ వస్తుంది, మీరు వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు నా భూమి ఉత్తగున్నా ఏం లేదు, కానీ నేను రాసివ్వను. 100 యూనిట్ ప్రొడ్యూస్ చేసినప్పుడు స్టేట్లో 100 యూనిట్ ప్రొడ్యూస్ చేసినప్పుడు డొమెస్టిక్ ఎంత వెళ్తుంది, ఇండస్ట్రియల్కి ఎంత వెళ్తుంది, అండ్ అగ్రికల్చర్కి ఎంత ఉంది? మీకు ఈ ఒక 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 ఫిగర్ మీ మైండ్లో ఉందండి? నా మైండ్లో లేదు, లెక్కలు అయితే క్లియర్గా ఉన్నాయి. అదే ఎందుకంటే ప్రతి పైసా ప్రతిదీ కూడా మాది అకౌంటబుల్ కాబట్టి మీటర్ లేదు, ఎందుకంటే అగ్రికల్చర్కి వెళ్తున్న పవర్కి మీటర్డ్ కనెక్షన్స్ కాదు. అప్పుడు మీకు తెలియదు ఎంత పోతుంది అనేది. వెరస్ డొమెస్టిక్ అండ్ ఇండస్ట్రియల్ మీరు అన్ని మీటర్స్ ఉన్నారు మీకు తెలిసిపోతుంది. అవును. అప్పుడు మీరు 100 యూనిట్ ప్రొడ్యూస్ చేసినప్పుడు 30 డొమెస్టిక్ వెళ్తుందా, 40 ఇండస్ట్రియల్కి వెళ్తుందా, మిగతా అగ్రికల్చర్ వెళ్తుందా అనేది అగ్రికల్చర్ పార్ట్ మీకు ఎక్కడ తెలియట్లేదు.
తెలుస్తుందండి, అందులో సందేహం ఏం లేదు. ఎందుకంటే మనకి ఎన్ని మోటార్లు ఉన్నాయో లెక్క ఉన్నాయి, ఎన్ని మోటారు ఎన్ని గంటలు కాల్ నడిస్తే ఎంత వస్తుందని లెక్క ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మీటరింగ్ పోను మిగతాది ఏదైతే ఉందో అది కొంత అక్కడ చిన్న కన్ఫ్యూజన్ ఉంది. ఏంటంటే ఇది మొత్తం కూడా మీరు వ్యవసాయ రంగం మీద వేస్తున్నారు, కొంత ప్రిఫరేజ్ ఏదైతే ఉందో అక్కడ ఒక డిస్కషన్ ఉంది, అక్కడ ఒక డిస్కషన్ ఉంది, అందులో సందేహం లేదు. ట్రాన్స్ఫార్మర్ లెవెల్లో మీటర్ ఎందుకు పెట్టట్లేదు సార్? ట్రాన్స్ఫార్మర్ లెవెల్లో మీటర్ పెట్టచ్చు కదా. వాస్తవానికి కూడా ఆ డిమాండ్ ఉంది, కానీ ఈ సందర్భంలో రైతులకు ఇబ్బంది జరగవద్దు, రైతులలో అపోహలు రావద్దు. ఏ పరిస్థితుల్లో కూడా రైతు స్వేచ్ఛగా వ్యవసాయం చేసుకొని ఇవ్వాలి. ఎవరు వచ్చి రైతుల మీద ఎందుకు ఏడుస్తున్నారు అనేది నాకు అర్థం కావడం లేదు. మీరు డిస్కౌంట్స్ కి పేమెంట్ చేయాలి, రైతుకి ఇచ్చే సబ్సిడీ మీద, రైతుకి ఇచ్చే రైతు బంధు మీద ఈ చర్చ చేస్తున్న వాళ్ళంతా ఎందుకు చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. లక్షల కోట్ల రూపాయలు దొంగలకు దోషి పెడుతుంటే దాదా మీద చర్చ చేయకుండా ఈ రైతుల మీద పడి ఎందుకు మీరు మొట్టమొదట చర్చ మొదలుపెట్టినప్పుడు మనం పవర్ సప్లై గురించి మాట్లాడుతున్నాం. ఇది అటుపోటు ఇటు తిరిగి రైతు బంధుకి వెళ్ళింది, రైతులకు ఇవ్వాలి అక్కర్లేదు, ఈ గోళ్ళ పడిపోయినాయి, ఫ్రీ బీస్ వ్యవహారం దీంట్లోకి వచ్చాము. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే 125 కోట్ల పైబడి ఉన్న జనాభా ఉన్న దేశంలో రైతు అనేవాడికి ఎంత చేసినా కూడా నష్టం లేదనేది నా ఉద్దేశం అండి. ఎంతనా చేయొచ్చు, అయితే రైతులు ముఖ్యమంత్రి పండించే రైతు ఒకడు ఉంటాడు, పండిస్తున్న రైతు ఒకడు ఉంటాడు, అది కొద్దిగా ఆ డిఫరెన్స్ని మనం చూసుకోవాలి. అంటే డైరెక్ట్గా పోయి ఆరుగాలం కష్టపడి పనిచేసే రైతు ఇంటరప్షన్ దయచేసి అంటే మీ అందరికి కూడా. వాస్తవానికి మీరు అన్న సమస్య ఇతర ప్రాంతాలు ఎక్కువ ఉండొచ్చేమో, కౌలు రైతులు ఎక్కువ ఉండొచ్చాం, కానీ తెలంగాణలో చాలా మినిమం అండి. ఎందుకంటే నేను ఊళ్ళోనే ఉంటాను, నా ఊళ్ళే 2000 ఎకరాల రెవెన్యూ భూమి, అందులో 100 ఎకరాలు కూడా కౌలు చేసేవాళ్ళు లేరండి, 100 ఎకరాలు కూడా కౌలు చేసేవాళ్ళు లేరు. ఎవరి భూమి వాళ్ళే చేసుకుంటారు. మొత్తం కూడా భూమి తెలంగాణలో చిన్న రైతుల చేతిలోకి వెళ్ళిపోయింది. నా పక్కన ఇంకో విలేజ్ ఉంటుంది, నా పక్కన ఇంకో విలేజ్ ఉంటుంది. ఇవ్వదలుచుకున్నానండి, నేను మాట్లాడుతున్న రైతు బంధు గురించి కాదు, పవర్ సప్లై పొజిషన్ గురించి మాట్లాడుతున్నాను. ఇంతకుముందు మీరు కూడా మాట్లాడారు, వాళ్ళంతా వచ్చే లాగ్ బుక్లు చూపెట్టండి అది అని ఏదైనా అంటున్నారు. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఆ ఫ్రీ సప్లై టు ఫార్మర్స్ అది మాత్రం తప్పు లేదు దాంట్లో. ఎందుకంటే లక్షల కోట్లు కోట్లాది మంది పారిశ్రామికవేత్తలకు వాళ్ళకి ఇస్తున్నారు, నేను కాదంటలా, కానీ దాన్ని ఏదంటారు సరే పారబోసేటప్పుడు కూడా ఎంచి పారబోయాలంటారు. అట్లా మీరు ఫ్రీగా ఇచ్చినప్పుడు కూడా ఒక లెక్క, ఒక అకౌంటబిలిటీ, ఒకటి తనిఖీ, లేకపోతే ఏదో ఒక పద్ధతి ఉండాలి. సార్ నేను మీరు 2015 పవర్ సప్లై బాగా స్టెబిలైజ్ అయింది సార్, అబ్సల్యూట్లీ లేదు, నో ఇష్యూ ఎట్ ఆల్, అండ్ గవర్నమెంట్ డన్ ఏ ఫెంటాస్టిక్ జాబ్, లేదని కాదు, రైతులకు కానీ డొమెస్టిక్ కానీ బాగుంది. మీరు అనవసరం లేనిపోయిన ఇప్పుడు 24 అవర్ పవర్ సప్లై అని ఒక ఇష్యూ తెచ్చారు. ఇప్పుడు ఈ మధ్యన నేను కిచ్చినపల్లి విలేజ్ వెళ్ళాను, సంగారెడ్డి డిస్టిక్ దగ్గర, అక్కడ అక్కడ వెళ్తే వాళ్ళు జనరల్లీ 8 to 9 అవర్స్ పవర్ వస్తుంది సార్, మాకు దానికంటే ఎక్కువ వస్తలేదు, మాకు చాలు, వీఆర్ హ్యాపీ విత్ దాట్ అని. నిన్న నేను నల్గొండ డిస్టిక్ వెళ్ళాను, నేను నల్గొండ డిస్టిక్లో కూడా చాలా మందిని అడిగాను, మన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, చాలామంది రైస్ మిల్లర్స్ కూడా ఉన్నారు, ఎంత వస్తుంది పవర్ అగ్రికల్చర్ సెక్టర్ కంటే, మార్నింగ్ 6 o'clock టు ఈవినింగ్ 3 వరకు వస్తుంది, 9 అవర్స్ మాత్రం ఇస్తూ ఉన్నారు, కొంచెం ఈ మధ్యన చాలా స్టాగర్డ్ అవుతుంది, కొంచెం పవర్ కట్స్ అవుతూ ఉన్నాయి, వాళ్ళు దే ఆర్ హ్యాపీ విత్ దాట్ ఆల్సో, దాని పెద్ద ఇష్యూ కూడా లేదు. మీరు అనవసరం 24 అవర్ పవర్ సప్లై మీ ఫార్మ్ సెక్టర్ కంటున్నారా, 24 అవర్ పవర్ సప్లై డొమెస్టిక్ అంటున్నారా, కన్ఫ్యూజన్ ఉంది. మధ్యలో ఒక 3-4 రోజులు వచ్చిందండి తీవ్రమైన సమస్య. ఏమైంది, పవర్ సప్లై మాకు ఆగిపోయింది, ఎన్టీపీసీ నుంచి మాకు వాళ్ళు ఇస్తానన్న డేట్ నాడు అది వస్తుందనే ఉద్దేశంతో మేము అడ్వాన్స్ బుక్ చేసుకోలేదు పవర్, ఎందుకంటే మీకు కూడా తెలుసు మినిమం 24 అవర్స్ ముందు మేము బుక్ చేసుకోవాలి ఎక్స్చేంజ్లో తీసుకునేది, మిగతా లాంగ్ టర్మ్ అగ్రిమెంట్స్ అవన్నీ ఏమో యథావిధిగా ఉంటాయి. రోజువారీది ఏంటంటే మా అవసరాలను బట్టి పీక్ అవర్స్లో ఎక్కువ తీసుకుంటాము, మీ అందరికీ కూడా తెలుసు ఈవినింగ్ 6 to 10 పీక్ అవర్స్ అంటాం, మార్నింగ్ 5 to 9 పీక్ అవర్స్ అంటాం, ఆ టైంలో ఎక్కువ అవసరం ఉంటుంది కాబట్టి ఆ గంటల కొరకు కూడా కొంటాం ఎక్స్చేంజ్లో మనం, దానికి ముందే ఇండెంట్ పెట్టాలి, 24 అవర్స్ ముందు ఇండెంట్ పెట్టాలి. మాకు వాళ్ళది ఇస్తారన్న ఉద్దేశంతో మేము అది పెట్టలేదు. ఆ పెట్టకపోవడం అదే సందర్భంలో మావి రెండు బ్రేక్డౌన్ అయినాయి, మన భూపాలపల్లి కావచ్చు, అక్కడ రెండు ఒక చోట రెండు చోట్ల రెండు వేరు వేరు ప్లాంట్లు, దాంతో ఒకేసారి దాదాపు 3000 షార్టేజ్ వచ్చింది. వచ్చినప్పుడు ఒకటే రోజు మేము అసెంబ్లీ జరుగుతుంది, ఒక 40 మంది ఎమ్మెల్యేలు వచ్చారు నా దగ్గరికి, అన్న పవర్ సప్లై ఆగిపోయిందంట, ప్రజలు రైతులు ఫోన్లు చేస్తున్నారు మాకు ఊళ్ళల్లో నుంచి అని చెప్పేసి. నిజంగానే మీరు అన్నట్టు పవర్ సమస్య వస్తే సెకండ్ కూడా ఆగదండి. కరెంట్కి సంబంధించి మీకు ఎంత పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉంది అని చెప్పి మీరు చెప్పుకుంటున్నప్పటికీ కూడా ఈరోజు తెలంగాణ స్టేట్లో ఇప్పుడు ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి ఒక ఫేవరబుల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతోంది అనే ఒక ప్రచారం జరుగుతోంది, అది ఖచ్చితంగా మీకు
దెబ్బకొట్టేటువంటి అంశం కదా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఫేవర్గా వాతావరణం ఉంది అనేటువంటి ప్రచారం కాంగ్రెస్ పార్టీ ఫేవర్గా ఏం లేదండి వాతావరణం ఇక్కడ కూడా అది వాళ్ళు మీడియాలో కొంత చేసుకుంటున్న ప్రచారం వాళ్ళు ఎక్కువ డబ్బు కూడా చేసుకుంటున్న ప్రచారం తప్ప ప్రజల్లో ఆ చర్చ లేదు అసలు ఎందుకుంటుందండి కాంగ్రెస్ పార్టీ సింపుల్ అండి చర్చ ఈరోజు దాదాపుగా అన్ని సర్వేలో వస్తున్నమాట సింగల్ మురళి గారు ఎప్పుడు ప్రభుత్వం తను ఏదైతే ఎన్నికల ముందు మాట ఇచ్చి ప్రభుత్వంలోకి వచ్చిందో ఒక పార్టీ ఆ ఇచ్చినవి నెరవేర్చలేనప్పుడు నెరవేర్చినప్పుడు ప్రజల నుంచి కొంత వ్యతిరేకత వచ్చినప్పుడు దాన్ని ప్రతిపక్షాలు ఉపయోగించుకొని చేసినప్పుడు ఈ వర్గం ప్రజలు ఇటు టర్న్ అవుతున్నారు అని అనుకున్న సందర్భంలో మీరు అన్నట్లే వస్తుంది లేదు ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్న పార్టీ యొక్క పర్ఫార్మెన్స్ ఏంది గతంలో చరిత్ర ఏంది వాళ్ళు ఇప్పుడు వర్తమానంలో ఏమున్నారు దీన్ని బట్టి రేపు భవిష్యత్తులో వీళ్ళు ఇచ్చే మాటలు నమ్మొచ్చా అనేది ప్రజలు అంచనా వేసుకొని చేస్తారు ఎక్కడైనా సరే ఈ దేశంలో ఉన్న సిస్టమ్ అది ఇవాళ మేము ఎక్కడ కూడా ఇచ్చిన మాట ఇచ్చిన హామీలలో 2018లో ఇచ్చిన హామీలలో మేము ఏది కూడా ఆపలేదు రెండవది మాకు ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ ఏదైతే ఉందో కాంగ్రెస్ చరిత్ర చూస్తే ఎక్కడ కూడా ఒక్కసారి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సందర్భం లేదు చరిత్రలో లేదు ఇవాళ వర్తమానంలో కూడా పక్క రాష్ట్రాల్లో ఉన్నారు వాళ్ళు రాజస్థాన్లో ఉన్నారు వాళ్ళు ఛత్తీస్గఢ్లో ఉన్నారు నిన్న ఇవాళ కర్ణాటకలో కూడా ఇచ్చినారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సందర్భం ఎక్కడ కూడా లేదు ఇవాళ మాతో పోల్చుకోవడానికి ఏ ఒక్కటి కూడా లేదు వాళ్ళ దగ్గర పథకాలు సార్ మీ కారణం కూడా ప్రభుత్వ వ్యతిరేకత కారణం కదా నిజంగా ఓకే ఆ పార్టీ కొంత లేచింది నిలబడుతోంది ప్రభుత్వం మీద ప్రజలకు వ్యతిరేకత లేదండి ఒక్కటి ఉంది వాస్తవం నేను మొత్తమే లేదంటే కూడా వాస్తవం కాదు యువతలో కొంత అన్రెస్ట్ ఉన్నమాట వాస్తవం యువతను అడ్రస్ చేయడంలో మేము కొంచెం వెనుకబడ్డం అందులో సందేహం లేదు ఉద్యోగాల విషయంలో కూడా మేము ఏం చేసినామంటే ఉద్యోగాల విషయంలో కూడా మేము చేసింది చెప్పుకోలేకపోయినాం అక్కడ మేము మిస్టేక్ చేసినాం మేము ఇప్పటికీ దాదాపు 135,000 140,000 ఉద్యోగాలు ఇచ్చినాం ప్రభుత్వ ఉద్యోగాలు మేము వచ్చిన తర్వాత వాటిని మేము ఎప్పటికప్పుడు చెప్పుకోవడంలో ప్రజలకు తీసుకుపోవడంలో మేము కొంత వైఫల్యం చెందినాం అందులో సందేహం లేదు దురదృష్టవశాత్తు పిఎస్సి ద్వారా జరిగిన ఒకటి రెండు మూడు చిన్న చిన్న పొరపాట్ల వల్ల అది కూడా మా మీద రిఫ్లెక్ట్ అయింది అందులో సందేహం లేదు కొంత అనుమానాలు రెక్కిదించిన విషయం వాస్తవం అందులో సందేహం లేదు దానివల్ల ఇవాళ వీళ్ళు ఎగిరెగిరి పడి మాక్ పాజిటివ్ ఉంది మాక్ పాజిటివ్ ఉంది అని చెప్పి ప్రజల్లో మాత్రం ఏమీ లేదు జరుగుతున్న చర్చలు పేద ప్రజానిక మొత్తం కూడా మా వైపే ఉన్నారు అంగీకరిస్తున్నారు కానీ యువతలో అన్రెస్ట్ లో ముఖ్యంగా మీ జిల్లాలోనే జోనల్ సిస్టమ్ వల్ల నష్టపోయింది ఉమ్మడి నల్గొండ జిల్లా కదా నష్టపోవడం అనేది అట్లా కరెక్ట్ కాదు సార్ ఎందుకంటే వాళ్ళు మనం తెచ్చుకుందే రాష్ట్రం ఏ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఇక్కడ ఉద్యోగాలు దొరకాలి అని నిజమే నల్గొండ జిల్లా ఎందుకో కొన్ని కారణాల చేత చదువులో కొంచెం ముందుంది వాస్తవానికి అందులో సందేహం లేదు దానివల్ల మిగతా చోట్ల ఉన్న జాబులు కూడా ఆనాడు వాళ్ళకి వచ్చినాయి ఇవాళ జిల్లాలు చిన్న జిల్లాలు చేసేటప్పుడు కూడా జాగ్రత్త తీసుకొని ఆ ప్రాంతంలో ఉండే ఉద్యోగాలు ఆ ప్రాంత యువకులకి రావాలి అనే ఉద్దేశంతో తీసుకొచ్చినది ఆ సిస్టమ్ కాబట్టి తప్పకుండా అక్కడ వాళ్ళకి రావాలి అందులో సందేహం ఏముందండి అందులో అనే మాట వచ్చింది కాబట్టి అడుగుతున్నాను ఒక్క ప్రభుత్వ వ్యతిరేకత అనే దాని మీద ప్రభుత్వాలు మారవండి నాకు అనుభవం మీద చెబుతున్నాను ఎందుకంటే ఏదో విషయంలో ప్రతివాడికి వచ్చిన సమస్య ఉంటుంది ఆ సమస్య జరగకపోతే ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది కానీ ఆ వ్యతిరేకత అనేది అసహ్యంగా ఆగ్రహంగా కసిగా మారినప్పుడే ప్రభుత్వాలు మారుతాయి మీరు ఇప్పుడు ఈ ఎలక్షన్ రేటింగ్లో చాలా చోట్ల తిరుగుతున్నారు మంత్రిగా కూడా అనేక ప్రాంతాల్లో తిరిగి ఉంటారు మీరు అసలు యాక్చువల్గా ఇది ఈ ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఇప్పుడు నేను చెప్పిన మూడు దశల్లో ఏ దశలో ఉంది కసిగా మారిందా ఆగ్రహంగా ఉందా అసహ్యంగా ఉందా వ్యతిరేకతలో ఉందా అంటే వాస్తవానికి ఆ విషయం మీరు చెప్పాల్సింది న్యాయంగా అయితే నేనే చెప్తాను అంత సందేహం లేదు అది ఉన్నప్పుడు శ్రీనివాసరావు గారు మీరు అడిగిన ప్రశ్న మంచిది అసలు ఊళ్ళోకి రానివ్వలేదండి గతంలో ఎమ్మెల్యేలు మంత్రులు పోతే ప్రజలు ఊళ్ళకి అడుగు పెట్టనివ్వలే మనందరికీ కూడా తెలుసు ఎన్నికలే కాదు ఎన్నికలు లేని సందర్భంలో కూడా రానివ్వలేదు బిందెలు అడ్డం పెట్టి కూర్చున్నారు నీళ్లు లేవు మా ఊళ్ళో నీళ్ళు ఇవ్వలేదు నువ్వు అని చెప్పి కరెంట్ ఇవ్వలేదు అని చెప్పి అడ్డం కూర్చున్నారు మా ఊరికి రోడ్డు వేయలేదు నువ్వు రావద్దు అని చెప్పి అడ్డం కూర్చున్నారు ఈ రకంగా అనేకమైన సమస్యలతో ప్రజలు ఆ రోజు అడ్డగించినారు ఇవాళ ఎక్కడైనా ఒక వార్త ఉందండి మా మీద ఎక్కడ శ్రీనివాసరావు గారు ఒక మంచి ప్రశ్న వ్యక్తిగతంగా రానివేదైనా ఉంటే ఎక్కడైనా మా ఊళ్ళో ఇండ్లు ఇచ్చినారు 50 మందికి ఇండ్లు ఇచ్చినారు బట్ నాకు ఇవ్వలేదు అని చెప్పి వచ్చిన అడిగిన సందర్భం నాకు వస్తుందా రాదా అని వచ్చి అడిగిన సందర్భం సపోజ్ దళిత బంధు పథకం ఉంది మేము ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం ఇచ్చుకుంటూ వెళ్తుంది ఆ పరిస్థితిలో కొంచెం ఒకరికి వచ్చింది పక్కింటి రాలేదు కాబట్టి వాళ్ళు వచ్చి అడిగితే అడగవచ్చు అట్లా ఇట్లాంటి పథకాల విషయంలో మీరు అన్నట్టు వ్యక్తిగతంగా ఏదైనా రాని వాళ్ళు ఉంటే వాళ్ళు వచ్చి అడిగితే అడిగే సందర్భాలు ఉన్నాయి తప్ప కొంతమంది ఏమో
పాజిటివ్గా అడుగుతారు, సార్ నాకు ఇస్తారా వచ్చేసరికి అని. కానీ మొత్తమే ఈ ప్రభుత్వం నుంచి లేదా ఈ ఎమ్మెల్యే నుంచి మాకేదో నష్టం జరిగింది, మా ఊరికి రావద్దు లేదా మా వర్గానికి. ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీ కానీ, కేసీఆర్ కాన్స్టిట్యున్సీ కానీ, హరీష్ రావు కాన్స్టిట్యున్సీ కానీ, మినిస్టర్ కాన్స్టిట్యూన్ ప్రాబ్లమ్స్ ఏం లేవు సార్. మనకు వచ్చిన జనరల్లీ మీడియాలో వచ్చిన రిపోర్ట్ చాలామంది ఎమ్మెల్యేస్కి వేరే ఇతర కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేస్కి ప్రాబ్లం అవుతుంది, మాకు అది చేసేయలేదు ఇది ప్రామిస్ చేశారని అక్కడ ఇబ్బంది అవుతుంది. పబ్లిక్ లో వ్యతిరేకత అంటే అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. 90% రిపీట్ కూడా చేశారు కాబట్టి ఇప్పుడు 2 టైమ్స్ అయిపోయింది. ఇన్కంబెన్సీ అయితే ఉంటుంది, యాంటీ ఇన్కంబెన్సీ అయితే ఉంటుంది. 10 ఇయర్స్ అయితే యాంటీ ఇన్కంబెన్సీ మీకు ఉంది, మీరు అన్నట్టు యూత్ ఉంది. ఇంకొక ఇంపార్టెంట్ సెగ్మెంట్ ఎంప్లాయీస్, వాళ్ళకు డిలే అవుతున్నాయి సాలరీస్ కాబట్టి అన్నది కూడా. ఇప్పుడు లోన్స్ కట్టకపోవడం, ఈఎంఐస్ ఉంటాయి, ఆ యాంగర్ కూడా మీ మీద ఉంది. అండ్ కాంగ్రెస్ మీరు అన్నట్టు ఈ 5 ఇయర్స్లో లేకపోయినా లాస్ట్ 6 మంత్స్ కర్ణాటక తర్వాత వాళ్ళకు ఒక మొమెంటం వచ్చింది, మేబీ దే ఆర్ పీకింగ్ అట్ ద రైట్ టైం అని అనుకుంటున్నారు. 100% అండి, దాంతో వాళ్ళకు ఉత్సాహం వచ్చిన మాట వాస్తవం. దాంట్లో నేను అంగీకరించినంత మాత్రం సత్యం సత్యం కాకుండా పోదు కదా. వాళ్ళు ఆ రకంగా కొంత ఉత్సాహం వచ్చిన మాట వాస్తవమే, అందులో ఏం ఇబ్బంది లేదు. కానీ అది మమ్మల్ని ఓడించే దశకు రాలేదు. నేను మెయిన్ ఒక ఇష్యూ, మనం ఈ అన్ని ఇష్యూస్ గురించి మాట్లాడే ఒక మెయిన్ ఇష్యూ మేడిగడ్డ గురించి మర్చిపోయాం మనం. ఇప్పుడు లేటెస్ట్ కాంట్రవర్సీ ఎక్కడ వచ్చిందంటే, అఫ్కోర్స్ డిజైన్ కానివ్వండి, ఇష్యూస్ కానివ్వండి, అన్ని లాస్ట్ మినిట్లో ఒక పెద్ద కాంట్రవర్సీ అంటే కరప్షన్ నుంచి అక్కడి నుంచి వచ్చిన దాని ప్రకారం డిజైన్ బాగలేదు, నేషనల్ సేఫ్టీ డ్యామ్ అథారిటీ వాళ్ళు వచ్చి ఇన్స్పెక్ట్ చేశారు. ఈ మాట ఎలక్షన్ మీద ఇంపాక్ట్ ఉంటుందా? నేనేం ఉంటుందని భావించడం లేదు సార్. ఎందుకంటే అక్కడ నిజంగా కూడా అంత పెద్దది ఏదో జరిగిపోలేదు. ఇప్పుడు ఏ నిపుణులు చెప్పలేదు ఈ డిజైన్ లోపం ఉందనో లేకపోతే ఇంకోటేనో దీంట్లో క్వాలిటీ తప్పు ఉందనో ఎవరు చెప్పలేదు. ఒక పొలిటికల్ లీడర్ చేసే ఆరోపణని ఎట్లా తీసుకుంటారు ప్రజలు? నేను అదే అంటున్నాను, ఎవరు ప్రకటించాలని అది ప్రకటించింది ఎవరు? బీజేపీ నాయకుడు ఆ విషయాన్ని ప్రకటించిన ఆయన ఒక బీజేపీ నాయకుడు. సేఫ్టీ డ్యామ్ అథారిటీ స్టాండర్డ్ ప్రకటించలేదండి, అది ప్రకటించలేదు. ఆ దాని రిపోర్ట్లో వచ్చిందని ఈయన చెప్తున్నాడు ఒక రాజకీయ నాయకుడు. లెటర్ ఉండే కదా, 3 పేజీ లెటర్ కనిపించింది, అది తప్పంటారా లెటర్? అది ఎవరికి ఇవ్వాలి, ఎవరు సబ్మిట్ చేయాలి, ఎవరు ఇచ్చినారు? మీ చీఫ్ సెక్రటరీగా వచ్చింది కదా అది. అది కాదు, డెఫినెట్ గా సంబడి అది ముందు ప్రకటించింది కిషన్ రెడ్డి. కిషన్ రెడ్డి మాటలు అక్కడ వచ్చింది. సేఫ్ గా ఉందా డ్యామ్ లేదా అంటే అది కూలిపోతుందా? సేఫ్ అందులో స్పష్టంగా కనబడుతుంది, ఒక పిల్లర్ కుంగిపోయింది, మిగతాది క్లియర్ గానే ఉంది. అది అక్కడ ఇబ్బంది జరగలేదు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నుంచి వచ్చింది, దానిలో డిజైన్ ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ మేనేజ్మెంట్ అన్నిటిలో ప్రాబ్లం ఉంది అని చెప్పేసి వాళ్ళు ఇంకా మెయింటెనెన్స్ లో కూడా. అండ్ ఇంకా డామింగ్ ఏం చెప్పారంటే, ఇప్పుడు రిపేర్ తోటి మాత్రం కాదు అది, మీరు ఫుల్ గా దాన్ని పగలగొట్టాల్సిందే. మేడిగడ్డ బరాజ్ ఏది ఉందో పగలగొట్టాల్సిందే. అండ్ యూ విల్ నాట్, ఆ వాటర్ మీరు ఈసారి యూజ్ చేసుకోలేరు, దాన్ని ఖాళీ చేసేసి మళ్ళీ బిల్డ్ చేయాల్సిందే అని ఆ రిపోర్ట్ లో చెప్తున్నారు. అది అసలే నిజం కాదండి. ఇప్పుడు మేము వాటర్ యూజ్ చేస్తూనే ఉన్నాం, ఇప్పుడు వస్తూనే ఉందండి మాకు ఆల్రెడీ. ప్రచారం చేసుకుందాం అనుకుంటే ఎన్నికల సమయానికి కరెక్ట్ గా ఇక 20 రోజుల్లో ఎన్నికలు ఉన్న సందర్భంలో వచ్చినటువంటి ఇంపాక్ట్ ఖచ్చితంగా మీకు నెగిటివ్ కాదా? ఇబ్బంది లేదు. ఇప్పటికీ కూడా మేము కాళేశ్వరం ప్రాజెక్ట్ నీళ్ళు వాడుతూనే ఉన్నాం. ఇప్పుడు మా ప్రకారం డ్యామ్ సేఫ్ గా జగదీష్ రెడ్డి గారు మీరు ప్రశ్నే చేయొచ్చు కదా. మీ ప్రకారం ఒక్క మాట, కాళేశ్వరంకి అనుకూలంగా మనం చాలా చెప్పాం జరిగింది, ఓకే, ఐకానిక్ వాల్యూ ఇచ్చాం మనం అందులో. దాని మీద ఇంత తీవ్రమైన నివేదికలు ఏమైనా వచ్చినప్పుడు డోంట్ ఇట్ రిక్వైర్ ఏ సీరియస్ పొలిటికల్ రిప్లై ఫ్రమ్ ది గవర్నమెంట్? వాళ్ళు పొలిటికల్ వాళ్ళని వదిలేయండి, మీరు పొలిటికల్ గా కానీ ముఖ్యమంత్రి గారు దాదాపు తానే పర్యాయ పదం అని చేసినప్పుడు దానికి అంత సీరియస్ రెస్పాన్స్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఏదండి? ఆయన రంజిత్ రావు గారు చెప్పారు, మురళీధర్ గారు చెప్పారు అని తప్ప గవర్నమెంట్ నుంచి ఫుల్ ప్రెజర్ ది స్టేట్ అండ్ పీపుల్. యునో దట్ ఇప్పుడు మేము గవర్నమెంట్ గా ప్రకటించే పరిస్థితులు ఉంటామా? ఇప్పుడు చేయకూడదు కదా, ఏదో చెప్పాలి కదా. కాదు కదా, గవర్నమెంట్ రవి గారు, ఇప్పుడు మేము కనీసం మాట్లాడకూడదు కదా? మేము ఆఫీసర్ బిజీ మేము విత్ అవాయిడింగ్, ఆర్ యు అవాయిడింగ్ ఎ రిప్లై అని? నో, హౌ కెన్ యు సే అవాయిడింగ్ అని? ఎందుకంటే కాదండి, సింపుల్, మీకు తెలుసు మేము ఇప్పుడు సెక్రటరీని పిలవకూడదు, మీకు ఆ విషయం తెలుసు. మనము ఎలక్షన్ జోన్ లోకి వచ్చిన తర్వాత సెక్రటరీని పిలవకూడదు మేము. మీరు పిలవకూడదు, మీరు చెప్పాలి కదా, జవాబే చెప్పకపోతే. 20 డాక్యుమెంట్లు అడిగారు, 20 డాక్యుమెంట్లు అడిగితే 11 డాక్యుమెంట్లు ఇచ్చారు. డ్యామ్ స్టేటస్ ఏముంది సార్? సేఫ్ ఉందా లేకుండా కూలగొట్టాలనా? అసలు విచిత్రం ఇది. అంటే ఇప్పుడు ఇందులో ఒకటి ఏంటంటే సార్, మీకు డ్యామ్ గురించి వెళ్ళి మనకు తెలుసు, ఇల్లు గురించి మనకు తెలుసు, ఏ పిల్లరికి ఆ పిల్లరే ఇండిపెండెంట్గా ఉంటాయి మనకు తెలిసిన దాంట్లో. అంటే టెక్నికల్ విషయాలు పెద్ద మనం దాంట్లో అంతకంటే ఎక్కువ చర్చ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ
ఏ పిల్లర్కి ఆ పిల్లరే ఉంటుంది, కూలి కుంగింది ఒక పిల్లర్ అని మనకి ఇప్పుడు సమాచారం వచ్చింది, మనం ఎవరో చూడలేదు. టెక్నికల్ విషయాలు మనకు అర్థం కూడా కాదు, మనం మాట్లాడుకోవడానికి కూడా మనకు తెలియని విషయాలు అవి. తప్పకుండా దాని గురించి వెళ్ళి నిపుణులే చెప్పాలి, ఇంకా జాతీయ నిపుణులు చెప్తారా, అంతర్జాతీయ నిపుణులు వచ్చి చెప్తారా, ఒక పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి దాని మీద తప్పకుండా డీటెయిల్ ఎంక్వైరీ జరగాలి. దానివల్ల మనం మాట్లాడుకోవడం ప్రయోజనం లేదు, ఈ పొలిటికల్ చర్చలతో ఉపయోగం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీరే అన్నారు కొంత ఆల్రెడీ ఓ పాజిటివ్ ఇమేజ్ క్రియేట్ అవుతుంది, లేదా క్రియేట్ చేసుకుంటున్నారు అని. ఇట్లాంటి టైంలో ఇది కూడా కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ కాదా? నెంబర్ వన్. నెంబర్ టూ, మీజలా విషయాన్ని తీసుకుంటే బీజేపీ చాలా ఇబ్బందుల్లో ఉంది, అది ఆ మేరకు కాంగ్రెస్ పార్టీ అడ్వాంటేజ్ తీసుకుంటుంది. ఎగ్జాక్ట్గా దాని ఇంపాక్ట్ కనబడుతుంది కదా. రాజగోపాల్ రెడ్డి గారు మొన్నటికి బీజేపీలో వెళ్ళిన వ్యక్తి ఈరోజు కాంగ్రెస్ పార్టీతో మళ్ళీ అసోసియేట్ అయ్యి కాంగ్రెస్ పార్టీని మళ్ళీ స్ట్రెంగ్థన్ చేస్తానని చెప్పి చెప్తున్నాడు. ఇది కూడా మీకు ఇబ్బంది కదా? ఇబ్బంది అవుతుందా, అడ్వాంటేజ్ అవుతుందా, అక్కడ ప్రజలు నిర్ణయిస్తారు. ఎందుకంటే కన్సల్టేట్ అవుతుంది కదా, ఒక పార్టీ మారుతుంటే వీళ్ళ నేచర్ ఏంది, వీళ్ళ క్యారెక్టర్ ఏంది, ప్రజలు ఏమనుకుంటున్నారు, లాభం అవుతుందా నష్టం అవుతుందా. ఉన్న పార్టీని వదిలి బీజేపీలో పోతేనే ఒకసారి ఓడగొట్టినారు ప్రజలు, బుద్ధి చెప్పినారు. ఇప్పుడు మళ్ళీ ఆ పార్టీని వదిలి మళ్ళీ దీంట్లోకి వస్తున్నాను, నా ఏకైక ఎజెండా కేసీఆర్ ఓడించడం. కేసీఆర్ ఓడించడం నీకు కావచ్చు వ్యక్తిగతంగా, కానీ ప్రజలకి మోసం. ఓవరాల్గా మీకు ఎంత ఎట్లా ఎంత ఎట్లా అనిపిస్తుంది సార్? మీకు ఓవరాల్గా స్టేట్లో ఎట్లా అనిపిస్తుంది? గవర్నమెంట్ ఫామ్ చేస్తాం, అందులో సందేహం లేదు. ఎన్ని సీట్లు మేము ఎట్టి బస్సులో కూడా 80 టచ్ చేస్తాం, అందులో సందేహం. 80 ఒక 100 నుంచి 100 వరకు మాట మీరే తగ్గిందని అంగీకరిస్తున్నారా? 80కి వచ్చింది బండి, 80కి అంతకుముందు 100 సెంచరీ మార్క్ కొడతాం ఈసారి అని చెప్పి చెప్పింది మీరు, ఇవాళ 80 అని మీరే కమిట్ అవుతున్నారు. అంటే దట్ మీన్స్ ఆల్రెడీ డౌన్ఫాల్ స్టార్ట్ అయింది అనడానికి ఇండికేషన్. డిస్కౌంట్ ఇచ్చుకుంటారా మీరే? 100% అందులో వాస్తవాలే మాట్లాడుకుంటున్నాం మేము, మాకున్న అంచనాలు కూడా అందులో. నామినేషన్ దశ దాకా వచ్చారు కదా, ఇప్పుడు ఒక అభిప్రాయం చెప్పండి. రాష్ట్రంలో ఈ ఎన్నికల్లో మీకు ప్రధాన ప్రత్యర్థి ఎవరనుకుంటున్నారు? ఎప్పుడైనా కాంగ్రెస్, సందేహం లేదు, ఎప్పుడైనా కాంగ్రెస్. కాంగ్రెస్ మేము మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ఇక్కడ ఈ రాష్ట్రంలో 80 నుంచి 60కి వస్తే ఖచ్చితంగా ఎవరో ఒకరు డిపెండ్ అవ్వాల్సిన ఒక సిచువేషన్ క్రియేట్ అవుతుంది కదా. అసలు మన మ్యాజిక్ ఫిగర్ 60 కదా. సింపుల్ అండి, కేసీఆర్ గారిని వదులుకోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు. కేసీఆర్ గారు లేకపోవడం అనే తెలంగాణ 2014 లో 63 సీట్లు వచ్చాయి మీకు, తర్వాత వేరే పార్టీ తీసుకున్నారు కాబట్టి చెప్పలేము కదా. కేసీఆర్ లేకుండా తెలంగాణను ఊహించడం లేదు తెలంగాణ ప్రజలు, అందులో సందేహం లేదు. తప్పకుండా మళ్ళీ కేసీఆర్నే తీసుకుంటారు ఎన్నికల సందర్భం వచ్చేటప్పటికే. తప్పకుండా ఓటు పోయేటప్పటికే వాళ్ళ ఆలోచన మారుతుంది. కేసీఆర్ లేకుండా ఈ రాష్ట్రం ఇట్లా ఉంటుందని ఊహించడానికి ప్రచారం చేయడంలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయింది అనుకోవచ్చా? మొన్న మోదీ మాట్లాడినటువంటి మాటలు దానికి మరింత బలాన్ని చేకూర్చాయా? ఎప్పుడు కూడా బీఆర్ఎస్ సెక్యులర్ గా ఉన్నదనే విషయం అందరికి కూడా తెలుసు. ఈ రాష్ట్రంలో ఉండేంత మత సామరస్యం ఈ దేశంలో ఎక్కడ కూడా లేదన్న విషయం కూడా ప్రజలకు తెలుసు. అన్ని వర్గాలకు, ఆ వర్గాలు కొంత ముస్లింలలో, ముస్లిం మైనార్టీలలో, క్రిస్టియన్ మైనార్టీలో అనుమానాలు సృష్టించడానికి కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రయత్నం ఇది. కాంగ్రెస్ పార్టీ మీద మీరు ఫోకస్ పెట్టడం ద్వారా మా మిత్రపక్షం బీజేపీ అను, లేకపోతే రేపు భవిష్యత్తులో ఒకవేళ నెంబర్ ఒక 5వ, 10వ, 20వ తగ్గితే పక్క పార్టీని తెచ్చుకుంటామని వాళ్ళతో చర్చండి. ఒక సీటు కూడా వచ్చే పరిస్థితి లేని వాళ్ళు మునుగోడులు అన్నప్పుడు, మునుగోడులో మాకు ప్రధాన ప్రత్యర్థిగా ఆయన వచ్చినాడు కాబట్టి ఆయన మీద మాట్లాడినాము. అక్కడ హుజరాబాద్ పోయినప్పుడు బీజేపీ ప్రధానం కాబట్టి అక్కడ మాట్లాడారు. కన్ఫ్యూజ్ కాకుండా, హుజూర్నగర్ లో అయినప్పుడు ఎవరి మీద మాట్లాడినామండి? నాగజోసాగర్ లో ఎవరి మీద మాట్లాడినామండి? కాంగ్రెస్ మీద కదా. ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి పార్టీ కూడా గెలుపు తనదే అనుకుంటుంది, అలానే మీరు కూడా హ్యాట్రిక్ చేస్తారని మీకు కాన్ఫిడెన్స్ ఉంటుంది. కానీ ఎట్ ది సేమ్ టైం ప్రతి పార్టీ కూడా ప్లాన్ 2 పెట్టుకుంటుంది. అలాంటిది ఏమైనా ఉందే బయటికి చెప్పొచ్చా మీరు? మాకు అక్కరే లేదు ప్లాన్ 2 కొరకు ఆలోచించి, అక్కడే మాకు రాదు, ఆ పరిస్థితే ఉండదు. ప్రజలకు పూర్తి విశ్వాసం ఉంది కేసీఆర్ గారి పైన, కేసీఆర్ గారి పైన పూర్తి విశ్వాసం ఉంది. కేసీఆర్ గారు లేని తెలంగాణ ప్రజలు ఊహించుకోవడానికి సిద్ధంగా లేరు, అందులో సందేహం లేదు. కాబట్టి తప్పకుండా హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ గారినే ఎంచుకుంటారు ప్రజలు. ఇదే ప్రోగ్రామ్ లో ఇటీల రాజేందర్ గారు వచ్చారు, మీ ఫార్మర్ కలీగ్. ఆయన ఏమన్నారంటే కేసీఆర్ గారి లీడర్షిప్ స్టైల్ తోటి చాలా లీడర్స్ కి ప్రాబ్లం ఉంది కానీ బయట చెప్పుకోరు అన్నారు. ఇప్పుడు వన్ క్వశ్చన్ ఇస్ అబౌట్ దట్ ఇంటర్నల్ స్టైల్, మీరు మాట్లాడగలుగుతారా? సెకండ్, చాలామంది ఎమ్మెల్యేస్ని మీరు రిపీట్ చేశారు, ఇప్పుడు కూడా కేసీఆర్ గారి ఫేస్ తోటి వాళ్ళు వెళ్ళి ఓటు తెచ్చుకోవాలా, వాళ్ళ పర్సనల్ వర్క్ మీద జనాలు ఇస్తారని అనుకుంటున్నారు? 100% కేసీఆర్ గారి
పర్ఫార్మెన్స్, కేసీఆర్ గారి పట్ల ఉండే అభిమానం, ప్రభుత్వ పర్ఫార్మెన్స్ ఇవి ప్రధానమైనవి. డెఫినెట్గా కేసీఆర్ గారు ఇమేజ్తో నడవాలి. అక్కడ ఉమాగారు అడిగిన నిజమే. ఈ రాష్ట్రంలో చాలా మంది నాయకులకు ఉంది సమస్య. ఎందుకు అంటే వాళ్ళు అధికారంలో రావడానికి కేసీఆర్ అడ్డం ఉన్నాడు కాబట్టి వాళ్ళకి సమస్య ఉంటుంది. అవతల పార్టీలు ఉండే నాయకులకు సమస్యనే ఉంటుంది. అందులో నిలవలేదు, రాజకీయం లేదు, సమస్య నాయకులకే తప్ప. అర్జెంటుగా నాకు ముఖ్యమంత్రి పదవి కావాలని ఒక ఆయన, అర్జెంటుగా నాకు మంత్రి పదవులు కావాలని ఒక ఆయన, 12 మంది ముఖ్యమంత్రులు ఏదైతే కొట్లాడుతున్నారో వాళ్ళకి సమస్య. అందులో సందేహం, ప్రజలకి ఏం సమస్య లేదు. ప్రజలు మంచిగానే ఉన్నారు కేసీఆర్ పట్ల. కేసీఆర్ కి ప్రజలు మంచిగానే ఉన్నారు, ప్రజలకు కేసీఆర్ మంచిగానే ఉన్నాడు. మజనూర్ వాళ్ళకి సమస్యలు ఉంటాయి. కోరిక ఉండేనా ఈటల గారు ఏమైనా సీఎం కావాలని కోరిక ఉండేనా? ఇప్పుడు ఆయన చెప్పుకుంటూనే ఉన్నారు కదా ఆయనే. చాలా మందికి ఉంది ఇప్పుడు కాంగ్రెస్ లో 12 మంది. నిన్న మీరు అన్న ఆయన, నిన్న చేరిన ఆయన కూడా వాళ్ళ కార్యకర్తలు ఉండి సార్ వచ్చి తిరగాలంటే ఏ నన్ను గాడ తిరగమంటారేంద్రా, నేను 35 మంది గెలిపించుకోవాలి, రేపు నేను ముఖ్యమంత్రి నేను అని చెప్తున్నాడు అని చెప్పుకుంటున్నారు వాళ్ళ కార్యకర్తలు. జోక్ వేసుకుంటున్నారు. ఒక ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయని, ఎమ్మెల్యే పోటీ చేయని వాళ్ళు కూడా చెప్పుకుంటున్నారు మేము కూడా ముఖ్యమంత్రి పదవికి అర్హులమే, మేము వస్తున్నాం జాగ్రత్త అని కూడా చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ సీఎం అంటే న్యూస్ కాదు సార్, అందరు సీఎం. స్టైల్ ఆఫ్ లీడర్షిప్ గురించి అండి, ఈటెల రాజేందర్ గారు అదే అన్నారు. అంటే ప్రజలకు ఆయన యాక్సెస్ లో ఉండరు అన్నది ఒక క్రిటిసిజం ఉంది. అది 2018 లో కూడా వచ్చింది. సెకండ్ ఎమ్మెల్యేస్ మినిస్టర్స్ కి యాక్సెస్ లో ఉండరు అన్నది క్రిటిసిజం. ప్రజలకు యాక్సెస్ లో ఉండరు అనే మాట పూర్తి కలవరండి, పర్సనల్ గా కలవరండి. కూడా ప్రజలకి ఒక నాయకుడు దేంతో కలిసాడండి? ఆయన పాలసీతో కలిసాడు తప్ప ప్రధానమంత్రి మోడీ ఎంతమంది కలిసాడండి? ఒక ఎమ్మెల్యే ఎంతమంది కలవగలడు? పెడతారు కదా ఇప్పుడు వైఎస్ఆర్ గారు వచ్చి కలవచ్చు కదా. లోక్సభ ఎలక్షన్ చెప్పండి, వ్యక్తిగత సమస్యలు పరిష్కారం చేయడం కోరుకుంటాడా? ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రధానమంత్రి భార్య భర్తల పంచాయతీలు, అనల్దమ్ముల పంచాయతీలు చేయడం కోరుకుంటారా? ఏం చెప్పారండి? ఏం ఆలోచన? ఏం విమర్శ? ఏం ఆలోచన? నాయకుడు అసలు మీకు చాలా రాష్ట్రాల ప్రధానమంత్రులు, చాలా రాష్ట్రాల దేశాధ్యక్షులు, ప్రధానమంత్రులు ఎక్కడుంటారు కూడా తెలియదు, తెలుసు కదా? ఎక్కడుంటారు కూడా తెలియదు. కాబట్టి మన సీఎం గారు కూడా ఎక్కడుంటారు కూడా తెలియదు. కాదు సార్, ఇక్కడ మన ప్రజలు ఒకసారి అలవాటైంది. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారిని పర్సనల్ వెళ్ళి కలిసి అలవాటైంది. అలాగే ఇక్కడ ఎందుకు కాదని అడుగుతుంది. రాజశేఖర రెడ్డి చాలా చెప్తారు, ఏంది ఎంతమందిని కలిసిండు ఆయన, ఎంతమంది వ్యక్తిగతమైన పంచాయతీ తీర్మానాలు చేసిండు కూర్చోబోతుంది. కేసీఆర్ గారు ఆయన కలిసినాడు, కొంతమంది ప్రచారం చేసుకుని అలవాటు ఉంటుంది, కొంతమంది చేసుకోరు. నేను కూడా ప్రచారం చేసుకోను. 2024 ఈ జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్ రిజల్ట్, వచ్చే లోక్సభ ఎలక్షన్ మనం చూసాం లాస్ట్ టైం కూడా, బీజేపీకి ఒక్క సీట్ వచ్చిన అసెంబ్లీలో 4 లోక్సభ సీట్లు వచ్చినాయి వాళ్ళకి. ఇప్పుడు జరగబోయే ఇదే అసెంబ్లీ ఎలక్షన్, మళ్ళీ 2024 వచ్చే లోక్సభ ఎలక్షన్కి ఏదైనా స్టోరీ రిపీట్ అవుతుందా, లేకుంటే స్టోరీ చేంజ్ అవుతుందా? చేంజ్ అవుతుందని అనుకుంటున్నాం మేము. పోయినసారి చిన్న లోపం జరిగింది, ఈసారి టోటల్గా కూడా మళ్ళీ బీఆర్ఎస్కే అవకాశం ఇస్తారు ప్రజలు పార్లమెంట్లో కూడా అని భావిస్తారు. యాక్సెసిబిలిటీ, అవైలబిలిటీ అని రెండు ఉన్నాయి, కానీ రెండు ఒకటి కాదు. అవైలబిలిటీ అంటే ఎవరు వచ్చినా కలవటం, రెండు రెండు అని. యాక్సెసిబిలిటీ అంటే ఏదైనా సమస్యని పరిష్కారం కోసం మనం చేస్తే ఆ పరిష్కారం అయిందనుకోండి, అప్పుడు అవైలబిలిటీ సమస్య రాదు, ఎక్కడ కూర్చున్నా కూడా పని చేయొచ్చు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏ కోవలోకి వస్తారు? డెఫినెట్గా మీరు అన్నది యాక్సెసిబిలిటీ, అవైలబిలిటీ అనేది అయితే అన్నారో, ప్రజల సమస్యల్ని పరిష్కారం చేయడంలో, ప్రజల సమస్యల్ని అర్థం చేసుకొని వాటికి నేను ఏం పథకాలు తీసుకురావడం ద్వారా అడ్రస్ చేస్తా అని చెప్పి చెప్పడం, చేయడంలో, ఆలోచించడంలో ముఖ్యమంత్రి గారు మించిన వాళ్ళు లేరు. ఓకే, కేసీఆర్ గారి వ్యవహారం ఎవరైనా సరే, కేసీఆర్ గారి వ్యవహార శైలి ఒకటే కాదు, ఈరోజు జరుగుతున్నటువంటి చర్చ, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 హామీలు చాలా ఫాస్ట్గా ప్రజల్లోకి వెళ్తున్నాయి అంటున్నారు, దాని ఇంపాక్ట్ ఉంటుందా? వాస్తవానికి కేసీఆర్ గారి మేనిఫెస్టో వచ్చిన తర్వాత, బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో వచ్చిన తర్వాత ప్రజలు బీఆర్ఎస్ మేనిఫెస్టో చర్చ చేస్తున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీ ఇచ్చే గ్యారంటీని నమ్మే పరిస్థితులు లేరు. ఎందుకంటే ఆ పార్టీనే వారంటీ అయిపోయిన పార్టీ, అది ఇచ్చే గ్యారంటీలు మాకేముంటాయి అనే భావన ప్రజల్లో పోయింది బాగా. కేసీఆర్ మేనిఫెస్టో ఎప్పుడైతే బయటకు వచ్చిందో పూర్తిగా దాన్ని చూసుకుంటున్నారు రోజు తప్ప. చివరిగా రెండు అంశాలు, ఒకటి యాదాద్రి పవర్ ప్లాంట్కి సంబంధించి పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అన్నది నిన్నటి రోజున ఇక్కడే ఇదే స్టూడియోలో వెంకటరెడ్డి గారు చేసినటువంటి ఆరోపణ. ఈ వెంకటరెడ్డి మాటలు ఇప్పుడు పట్టించుకోండి, ఎందుకంటే ఇంత తెలియని మాటలు ఉంటాయి. ఖచ్చితంగా ఎంక్వైరీ ఆపేస్తాను, మా ప్రభుత్వం వస్తే పవర్ ప్లాంట్ ఏం ఆపేసేస్తానన్నాడు 18లో. ఇప్పుడు తెలియలే మాటలు, దాంట్లో పూర్తిగా ఒకటే ఒక్క దాంతో ఎంఓయూతోని బీహెచ్ఎల్కి అప్పచెప్పినాం. ఇవాళ బీహెచ్ఎల్ చేస్తూ ఉంది అది కాంట్రాక్టు. ఇక దాంట్లో చర్చ ఎక్కడదండి? మేము పోవడానికి ఎక్కడిది, మాట్లాడడానికి ఎక్కడిది? అసలు టెండర్లకు మాకేం సంబంధం ఉంటుంది? బీహెచ్ఎల్ పూర్తి కేంద్ర ప్రభుత్వ సంస్థ, మీ అందరూ కూడా తెలుసు. దాన్ని మేమేం ప్రైవేట్ టెండర్లు పిలిచి
రెండో అంశం, ఎన్నికల్లో మీ మీద చేస్తున్నటువంటి మరొక ఆరోపణ, బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ చేస్తున్నటువంటి ఆరోపణ, మీ జిల్లాలో మీ పేరు మీద జరుగుతున్నటువంటి పెద్ద ఎత్తున భూ కబ్జాల గురించి పదే పదే మీ మీద వస్తున్నటువంటి ఆరోపణ, భూ కబ్జాల ఆరోపణ ఒక్కటి కూడా రాలేదు. మరి మీరు ఎట్లా అంటున్నారు? నాకు ఇంతవరకు రాజకీయ నాయకులు ఎవడ ఆరోపణ చేయలేదు. నవ్వుతారు మా దగ్గర ప్రజలు వింటే ఈ మాట, అసలు నేను ఢీకా విషయం ఏంటి అని. అది రాలేదండి ఎక్కడ. మరి ఇప్పుడు మీడియాలు రాలేదు, ఎవరు కూడా మాట్లాడలేదు. ఈ చెత్తవాగుడు వారి వాళ్ళు కూడా ఎవరు మాట్లాడలేదు. పొద్దులేస్తే కప్పు మాటలు మాట్లాడే ఇద్దరు కూడా ఎప్పుడు అనలేదు ఇంతవరకు. నా ప్రధాన ప్రత్యర్థి దామోరెడ్డి కూడా ఒకరోజు ఇంతవరకు మాట్లాడలేదు. లేదు ఉత్తమ్ అనలేదు. మునుగోడులో మిమ్మల్ని ఇన్ఛార్జ్ గా పెట్టింది బికాస్ యువర్ బిగ్ మనీ మేనేజర్ అన్న, పీపుల్ మేనేజర్ అన్న, ఏమనుకో. అయితే ప్రజలందరూ తెలుసు అండి, నేను మనీ లేని ఏకైక మంత్రి సంగతి. అయ్యో మీరు మొత్తం పూర్తి రాంగ్ కాన్సెప్ట్ లో ఉన్నారు. ఇదేందో మా జిల్లాలోనేమో పైసలు లేని మంత్రి అనే మా వాళ్ళు అనుకుంటారు అందరూ. నాకు ఎక్కడ అసలు వ్యాపారం కానీ భూముల అదేంది భూముల రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కానీ ఏది లేవు నాకు అసలు. ఆ చర్చ రాలేదు ఇంతవరకు. మొదటిసారి వింటున్నాను ఈ ప్రశ్న. మీరు అంటుంటే విన్నాను, మా జిల్లాలో రాజకీయ నాయకులు ఒకరు నా మీద మాట్లాడలేదు ఇట్లాంటి. అవి లేకుంటున్నాను కదా నేను. అంటే మనీ మేనేజర్ అంటున్నా మీరు. మనీ అసలు మనీ తెలియదు నాకు. మునుగోడులో మనీ ఉంది కదా పెద్ద. అసలు మీకు ఇంకో విషయం చెప్తా, మునుగోడులో మనీ లేదంట. అసలు మునుగోడులో ఎలక్షన్ లో మనీ లేదంట. నేను మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. నేను ఇంతవరకు ఆ 2000 నోట్ బండిల్ అనేది చూడలేదండి నా లైఫ్ లో. ఇప్పుడు చూడలే నేను. ఐ నెవర్ టచ్డ్ ఎన్ ఎన్పి అవుట్ ఆఫ్ సర్క్యులేషన్. ఇప్పుడు క్యాష్ నాకు మొదటి నుంచి కూడా కొంచెం మనీ మీద అలర్జీ, ఆస్తుల మీద ఎలర్జీ. నాకు ఎప్పుడు వాటి మీద లేవు కోరికలు. మా ప్రజలందరికీ తెలుసు, నా చుట్టూ ఉండే వారికి తెలుసు. నెవర్. మీరు ఇప్పుడు ఆపోనెంట్లు కూడా ఎవరు కూడా ఒక్క ఎవరన్నా అంటే కూడా ఒప్పుకోరు. వాళ్ళు మంత్రి గారు ఏదో తప్పు చేసినది ఎవరు అంటే కూడా ఒప్పుకోరు. మునుగోడులో డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టారు. కేటీఆర్ కూడా ఇక్కడ నుంచి టీవీ 9 లో డిస్కషన్ లో అదే ప్రశ్న చెప్పారు. మీరు కాంగ్రెస్ ఆర్ గ్యారంటీ నమ్మొద్దంటే నేను ఎప్పుడు వాటి మీద పోను. నేను ఆ డబ్బుల విషయాలు అవి ఎన్నడూ కూడా చూడను, వాటి జోలికి పోను. నేను పొలిటికల్ గా తెలంగాణ సెంటిమెంట్ మీద ఉంటుందా, కేసీఆర్ గారి ఇమేజ్ మీద ఉంటుందా? ఎందుకంటే తెలంగాణ సెంటిమెంట్ 2014లో ఉండేది, తగ్గి వచ్చింది. ఇప్పుడు అంతా జై తెలంగాణ అని ఎక్కువ చెప్పట్లేదు. ఇప్పుడు కేసీఆర్ ఇమేజ్ మీద ఎలక్షన్ ఉంటుందా, లేకుంటే తెలంగాణ సెంటిమెంట్ మీద ఉంటుందా ఎలక్షన్? అభివృద్ధి, కేసీఆర్ గారి ఇమేజ్. ఇలాగే క్లుప్తంగా సమాధానం చెప్తారు కానీ మొత్తం డిబేట్ క్లోజ్ చేసే ముందు ఇప్పటివరకు ఇచ్చినటువంటి సుదీర్ఘ సమాధానాలకి కొనసాగింపుగా సూటుగా ఎస్ఆర్ నో ఏఆర్బి మీరే చెప్పండి. మీకు మంత్రి పదవి రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? ఒకటి విధేయత, రెండు కృషి. విధేయత, కృషి, హానెస్టీ, సిన్సియారిటీ అన్నిటి కలిపి కేసీఆర్ గారికి నా మీద ఉన్న ప్రేమ. రెండో ప్రశ్న, ఉమ్మడి నల్గొండ జిల్లాలో మీ ప్రధాన ప్రత్యర్థి ఎవరు? కోమటిరెడ్డి వెంకటరెడ్డ లేక రమేష్ రెడ్డ? కాంగ్రెస్ పార్టీ. ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీయే మా ప్రత్యర్థి. ఓకే, నాకు వ్యక్తులతో ఎప్పుడు ఉండదు. రైట్. ఒకవేళ ఇంతకుముందు బండారు గారు అడిగినటువంటి ప్రశ్న కొనసాగింపుగానే, మళ్ళీ పవర్లోకి వస్తే జగదీష్ రెడ్డి గారిని ఏ శాఖలో చూసేటువంటి ఆస్కారం ఉంది? విద్యుత్ శాఖ లేక మీకు బాగా ఇష్టమైనటువంటి ఇరిగేషన్ శాఖ? ఏ శాఖలో ఉండాలి, అసలు మంత్రిగా ఉండాలా ఉంటానా లేదా అనేది మాది మాది కాదు ఆలోచన. మీ ఫేవరెట్ సబ్జెక్ట్? ముఖ్యమంత్రి గారికి ఉండే మీ ఫేవరెట్ సబ్జెక్ట్ అధికారం అది. నేను ఏది ఇచ్చినా ఒకే పద్ధతిలో పనిచేస్తా, అందులో పనులు సిన్సియర్గా హానెస్ట్గా పనిచేస్తా. ఆ శాఖను పూర్తి స్థాయిలో పనిచేయించడానికి, ప్రజలకు సర్వీస్ చేయడానికి ఉపయోగిస్తా. కేసీఆర్ గారు ఇటీవల తన మనసులో మాట ప్రేమిస్తు ముందు బయటపెట్టారని చెప్పినటువంటి సందర్భంలో ప్రేమిస్తే స్వయంగా చెప్పారు కదా కేంద్ర రాజకీయాల్లోకి వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా. ఒకవేళ సీఎంగా చూడాల్సి వస్తే కేసీఆర్కి బదులు ఎవరన్నా, అందులో ఎవరిని చూడాలని కోరుకుంటున్నారు? ఒకటి హరీష్ రావా, రెండు కేటీఆర్. సహజంగానే కేటీఆర్ గారే ఉంటారు, అందులో సందేహం లేదు. కేటీఆర్ గారికే మీరు మొగ్గు చూపుతారు? సహజం కదా. ఓకే, కేసీఆర్ గారిని మీరు ఎలా చూడాలని కోరుకుంటున్నారు ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో? హ్యాట్రిక్ సీఎం గానా, ప్రధానమంత్రి గానా? ఇప్పుడు ఇమ్మీడియట్గా ఎన్నికలు జరుగుతుంది అసెంబ్లీకే, శాసనసభకే కాబట్టి ముఖ్యమంత్రిగానే. ఆ తర్వాత తప్పకుండా బీఆర్ఎస్గా మేము ముందుకు వెళ్ళి అవకాశం వస్తే ప్రధానమంత్రిగా చూడాలి తప్పకుండా. కానీ బీఆర్ఎస్ రాజకీయాలు దాదాపుగా ఆపేసినట్టున్నారు. ఏముండదు, ఎన్నికల తర్వాత మళ్ళీ ప్రారంభం అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్ జగదీష్ రెడ్డి గారు టీవీ కోసం సమయాన్ని కేటాయించినందుకు. ఎన్నికల హడావిడిలో ఉండి కూడా, ప్రచారంలో ఉండి కూడా సమయానికి స్టూడియోకి వచ్చి అభిప్రాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే 5 రేటర్లు కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు. ఇది లీడర్స్ విత్ 5 రేటర్స్ ప్రోగ్రాంలో ఈరోజు మనతో పాటు ఉన్నటువంటి విశిష్ట
అతిథి తెలంగాణ సీనియర్ నాయకుడు అలాగే విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, మళ్ళీ ఒక నాయకుడితో మళ్ళీ కలుసుకుందాం, చూస్తూనే ఉండండి.